ఆంధ్రప్రదేశ్ల జలాశయానికి మళ్లీ వరద ఉధృతి భారీగా పెరిగింది. ఏడాదిలో ఐదవసారి ప్రాజెక్ట్ రేడియల్ క్రెస్ట్ గేట్లలో 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్ వైపు ఉరకలేస్తుంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 2,98,404 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 3,43,376 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 885 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 215.8070 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఇలాగే వరద పెరిగితే రేడియల్ క్రెస్ట్ గేట్లు మరికొంచెం ఎత్తు పెంచి వరద నీటిని దిగువకు వదులుతామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.